కృష్ణపాలెం పంచాయతీ రామన్నపాలెం గ్రామంలో గ్రామస్తులు 12x5 ఏగల 10 సెంట్లు 30 భూమిని అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు 11,32,000 రూపాయలు కొనుగోలు చేశారు. అడ్వాన్స్ గా 9,47,000 రూపాయలు ఇచ్చారు. మిగతా డబ్బులు అతని ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించండి, మిగతా డబ్బులు ఇస్తామని అంటే మా పిల్లలు ఒప్పుకోవడం లేదని సమాధానం ఇచ్చారు. దాంతో బాధితులు ఏపీ లోకల్ టీవీ తెలుగు ఛానల్స్ ని ఆశ్రయించారు. అర్ధరాత్రి సమయంలో తమ కట్టుకున్న ఇళ్లను కూడా దౌర్జన్యంగా పీకేశారని అన్నారు. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టడం జరిగిందని తెలిపారు. స్థానిక ఎస్ఐ శివ నాగబాబు కేసు నమోదు చేశారని బాధితులు అన్నారు. ఎలాగైనా తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. గోకవరం మండలం కృష్ణపాలెం పంచాయతీ రావణపాలాన్ని నేను 12x7 12x5 సర్వే నెంబర్ ఏ ప్రకారం సర్వే నెంబర్లో నేను 3 సెంట్లు భూమి తీసుకున్నాను. 3,00,000 రూపాయలకి నేను కొనుక్కున్నాను. అందులో నేను 2,25,000 రూపాయలు ఇచ్చాను. ఉన్న 75,000 రిజిస్ట్రేషన్ అప్పుడు ఇద్దామని అనుకున్నాను. నా దగ్గర డబ్బులు రిజిస్ట్రేషన్ అట్టుకొని వెళ్ళాక వాళ్ళు ఇప్పుడు నేను సరి మీకు అమ్మలేదు, ఇప్పుడు మాకు ఇవ్వడం లేదు, మాకు అమ్మడం లేదు, డబ్బులు అయితే మేము ఇప్పుడు వద్దు అండి. గోకవరం మండలం అండి, కృష్ణపాలెం పంచాయతీ అండి. మాది రావణపాలెం అన్న గ్రామంలో అండిపోయిన దత్తాత్రేయుడి దగ్గర నేను 10 సెంట్లు తీసుకున్నామండి నలుగురు కలిపి. అంటే 12x5 తీసుకున్నాం సార్. అదే 10 సెంట్లు తీసుకున్నాం సార్. 82,000 ఇచ్చానండి ఆయనకి. తర్వాత 20,000 ఇచ్చాం సార్. తర్వాత 50,000 ఇచ్చాం సార్. ఉన్న 30,000 రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఇస్తామన్నాం సార్. అలాగైనా 30,000 పట్టుకెళ్ళి మాకు రిజిస్ట్రేషన్ చేయండి సార్ అని చెప్పామండి. చేయండి అంటే మీకు ఎక్కడ అమ్మాము, మేము మీకు అమ్మలేదు కదా మేము అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి సార్. మరి మా 14 ఎందుకు మా గ్రామస్తుల్ని కూడా చాలా టార్చర్ పెడుతున్నారు సార్. ఎదర మేము గృహం కట్టుకున్నాం సార్. కట్టుకుంటే అది కూడా కూల్చేశారు సార్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం సార్. కేసు నమోదు చేశారా? చేశారు సార్. మేము స్థలం కొనుక్కున్నామండి. మాకు స్థలాలు అమ్ముతానని మా ఇంటికి వచ్చి చెప్తే మేము కొనుక్కున్నామండి. మాకు స్థలం లేక అయితే మేము 3 సెంట్లు కొనుక్కున్నామండి. కొనుక్కుంటే అప్పుడు 2,70,000 అడ్వాన్స్ తీసుకున్నాడండి. ఇంకా 80,000 మాకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇమ్మని చెప్పాడండి మాతోటి. అయితే మాకు రిజిస్ట్రేషన్ చెయ్యండి అని రిజిస్ట్రేషన్ చెయ్యమని వెళ్ళి ఆ డబ్బులు ఇస్తామని వెళ్ళామండి. మేము రిజిస్ట్రేషన్ కూడా చెయ్యం, మేము రిజిస్ట్రేషన్ చెయ్యం, మా అబ్బాయిలు ఒప్పుకుంటలేదు అన్నాడండి. వాళ్ళు పిల్లలు ఇద్దరు పిల్లలు భార్య భర్త కూడా సంతకాలు పెట్టారండి. మేము మొత్తం డబ్బులు 3,50,000 కొన్నెట్టండి. 3 సెంట్లు స్థలం 3,02,000. ఇష్టపాలెం పంచాయతీ వద్ద రావణపాలెం గ్రామంలో 10 సెంట్లు కొనుక్కున్నారండి. ఊళ్ళో జనం కొనుక్కుంటే వార్డు నెంబర్గా నేను మాట్లాడుతున్నానండి. ఊళ్ళో పెద్దలుగా ఈ సంక్షేమం జరిగిందండి. జరిగితే వాళ్ళు మనిషి 3 సెంట్లు చెప్పిన కొంటారు. ఈ రావణపాలెం గ్రామం పెద్దగా చెప్తున్నామండి. మా ఊళ్ళో 4 వ్యక్తులు ఈ సైట్ కొన్నారు 10 సెంట్లు. వాళ్ళకి ఈ భూమిని ఇవ్వడం జరగడం లేదు. జరగకపోతే వారు మమ్మల్ని పెద్దలుగా మమ్మల్ని ఆశ్రయించారు. మేము తవ్వు పెడితే ఆ తవ్వులో మేము న్యాయం చెప్పడానికే మా ప్రెసిడెంట్ గారు అయిన జోగిశ్రావు గారిని కూడా తీసుకొచ్చి ఈ తవ్వు పెట్టించి మేము చెప్పడం జరిగింది. చెప్తే మేము డబ్బులు అయితే తీసుకున్నాం కానీ మా పిల్లలు ఇప్పుడు ఎదిగొచ్చారు, మాకు ఇవ్వనివ్వడం లేదు. మేము ఇవ్వం, మీరు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి. మీరు అని ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇంటికాడ పెళ్ళి అవుతుంటే నైట్ రౌడీలు తీసుకొచ్చి మందిని ఆ గోళ్ళు అయ్యి బద్దలు కొడేసి పాకలు అయ్యి పడగొడేసి చూడండి. మామూలుగా మేము అక్కడే పడుకున్నాం. పడుకుంటే ఇంకా వాళ్ళు వస్తున్నారని తల్లిదప్పటికి పారిపోయి ఉండాలి కొండకి.